మందు మాకు ఇచ్చి ఇంకా నన్ను బ్రతికించాలనా? బ్రతికి పడే బాధలు చాలు, ఇంకా నన్ను చావనివ్వండి. అలాగనకమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతామో చెప్పు. నీకేమే తల్లి, ఇటు అయ్యగారాస్తి అటు ఆయన గారాస్తి కావలసినంత ఉంది. ఇట్టొచ్చి నా పార్వతి ఏమీ లేనిదయ్యి, దానికి తల్లి పుట్టిల్లు లేకుండా చేశారు. పుట్టింటి రుణం తీరిందని దాని నోటితోనే అనిపించారు. ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావు? నాకు మాత్రం అక్కంటే అభిమానం లేదా? ఉందమ్మా ఉంది, కానీ ఐశ్వర్యం మన కళ్ళను కప్పేసింది. వక్కాన్ని పంచుకుని పుట్టిన అభిమానాన్ని కూడా చంపేసింది. చెల్లెని పిండిని ఎంతో ప్రేమతో పరిగెత్తుకొస్తే దాని లేని తరాన్ని ఆడిపోసుకున్నారు. దొంగదన్నా ఇంట్లో నుంచి పోయేదాకా తరిమి తరిమి కొట్టా. అమ్మా మీ పాదాలు పట్టుకున్నానమ్మా, నేనే స్వయంగా అక్కని తీసుకురావడానికి వెళ్తాను. ఎలాగైనా అక్కని మరి ఇంటికి తీసుకొస్తానమ్మా. అది అభిమానం కలదు, మళ్ళీ ఈ గడప దొక్కదు, ఈ జన్మలో దాన్ని చూడలేదమ్మా. విన్నారా, ఇది మనోవ్యాధి. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. మీ పెద్దమ్మాయిని పిలిపించకపోతే చాలా ప్రమాదిస్తుంది. ఏం చేయమంటారు డాక్టర్ గారు, ఏం చేయమంటారు? అది నేను పిలిస్తే రాదు. ఆవిడేం కూతురయ్యా, తల్లి ప్రమాద స్థితిలో ఉన్నా రాదు. అక్కయ్యదేమీ తప్పులేదండి, అంతా మాదే తప్పు. తప్పున్న తర్వాత ముందు తల్లి ప్రాణం చూడండి. ఆలస్యం అయిన కొద్దీ అపాయం ముంచుకొస్తుంది. అక్కయ్య కోసం ఆ సీనియం పంపవండి. ఏం మనుషులమ్మా, ఇంతింత పగలు పట్టింపులు పెట్టుకుని పని మనిషిని పంపిస్తారా? మీకు ప్రాణాల కంటే పట్టింపులు ముఖ్యం అనుకుంటాను. డాక్టర్గా నేను చెప్పవలసినంతా చెప్పాను. ఆ అమ్మాయి రాందే ఏం ప్రయోజనం లేదు, అటుపై మీ ఇష్టం. నేను వెళ్తాను డాక్టర్, నేనే వెళ్తాను. బాబుగారు ఏ తినయ్య అక్కయ్యది? వారిప్పుడు అక్కడ లేరటండి, వారెప్పుడో ఊరది వెళ్ళిపోయారటండి. ఊళ్ళోనే లేరు, నా తల్లి వెళ్ళిపోయిందా, ఊరదులు వెళ్ళిపోయిందా? పార్వతి పార్వతి పార్వతి. కూడు మరి నా పన్నెండున్నమ్మడు. పార్వతి పార్వతి, ఒక శుభవార్త. ఏమిటైనా? ప్రభుత్వం వారు సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను కార్యదర్శిగా నియమించారు. అలాగా? అవునండి. చాలా సంతోషం ఆయన. ఏంటమ్మా? అక్క ఎదురు చూడకిందా? అలాగా. బాబుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం అయిందట. ప్రభుత్వం తెలంగాణలో ఒక సహకార వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపిస్తోంది. దానికి డైరెక్టర్ గా మందవల్లి వాస్తవ్యులు శ్రీ కస్తూరి శంకర్రావు గారిని నియమించి ఆంధ్రదేశంలో కల్లా ఆదర్శ గ్రామంగా నిర్మించిన వారు. తర్వాత ప్రభుత్వ సహాయంతో కామారెడ్డిగూడెంలో సొంత వ్యవసాయం పెట్టి ఒక్క సంవత్సరంలోనే సాగులోకి తెచ్చి అధిక పంటలు పండించి ప్రభుత్వ బహుమతిని అందుకున్నారు. నా పేరైనా పర్లేదు, మీ అమ్మాయి పేరైనా పర్లేదు, సర్దుకుంటాం. ఇప్పటి తగల పెట్టింది చాలు, నన్ను సంపకు. ఇప్పుడే అది కదా మామ, అప్పుల రావులు వెనకాల పెడుతున్నారు. అన్ని చోటల్లో అప్పులు చేశానా? అప్పులు చేసిన బజార్లన్నీ తప్పించి తిరుగుతున్నానా? ఇంకా తిరగడానికి బజార్లే లేవు. లేకపోతే ఇద్దరు కొట్టేసుకుని ఇంట్లో కూర్చోపో. వాట్ ఏమిటన్నా? ఏమన్నా అంటారు రా. అంటావా? అంటావా? అంటే అన్నా కానీ తిట్టు 10 రూపాయలు పడే. ఇక నువ్వు వాళ్ళకి గీ పెట్టుకున్నా సరే ఒక దమ్మిడి కూడా ఇవ్వను. ఇవ్వవా ఇవ్వవా? ఇందా ఏమిటండి? ఏమీ లేదు, మనం వెంటనే వెళ్ళాలి. కమాన్ పేకప్ పేకప్. ఎలాగండి, అమ్మకు జబ్బుగా ఉంది, నేను వెళ్ళి అక్కని తీసుకురావాలి. నేను ఇక్కడ డబ్బు లేకుండా చావాలి, అదేం కుదరదు. అమ్మా ఐ విల్ సీ అగైన్. ఊరుకోమ్మ ఊరుకో, పేద చోటైనా పార్వతి బ్రతికే బాగుంది. నిన్ను డబ్బున్న చోటు ఇచ్చాను, నిన్ను బాధ పెడుతున్నాను, నేను బాధపడుతున్నానమ్మా. ఇప్పుడే చేయ లాభం లేదు మామా, ముందు డబ్బు తర్వాత ఏడు. వెళ్ళరమ్మా. నానా, డబ్బుకి మీ అమ్మాయి తాగట్టు, డబ్బులో పడే. మీ అమ్మాయి ఎలా ఎడుతుంది? నేను ఇస్తాను. ఎవడు చెయ్యా కాదు, డబ్బు డబ్బు డబ్బు. వెరీ గుడ్ డార్లింగ్, నువ్వు వెళ్ళి. అల్లుడు గారు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. ఐ లైక్ యూ వెరీ మచ్ మామా. వెరీ గుడ్ మామా, వెరీ గుడ్. ఎదురాని డబ్బు రాని. ఇస్తాను అల్లుడు, ఇస్తాను. ఏంటి ఇస్తాను ఇస్తాను ఇస్తాను? ఇంకెప్పుడు ఇస్తాను? అలా అప్పుడు ఇస్తాను చెప్పాను. ఏంటి నేను? అయ్యి బాబు మోసం దగా.
పట్టం కుదరదు, ఇప్పుడే కావాలి నాకు. అల్లుడు, నీకు డబ్బేగా కావాల్సింది. అవును, అంతేనా? ఇస్తాను రా, రా చూతాను. అలా రా దారికి, పద. అమ్మా, ఇనపెట్టి లోపల ఉన్నట్టుంది. ఇనపెట్టి ఎక్కడ ఉంటుంది? నీకెందుకు? నీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. రా, ఇస్తాను.